हाई अंडी अंदर की नमस्कार मन एंत हेल्दी रेसीपी करेपाक कारम पड़ी एला तैयार चेसुकोवालो करेपाक तो इला कारम पड़ी चेसुकोने रोजू मुद्द तिंटे आरोग्यानिकी चाला मंचिदी इक लेट चेयकुंडा इला चेयालो तेलुसुकुंदाम करेपाक कारम पड़ी की कावाल्सिन पदार्थालु करेपाक एंडुमिर्ची चिंतपंडु धनियालु जीलकर्र तेल्ल नुव्वुलु पसुपु वेल्लुल्लि साल्ट ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఒక కప్పు కరివేపాకు వేసుకోండి. దీన్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. కరివేపాకులో తడి ఉంటే కరివేపాకు కారం పొడి పాడైపోతుంది. కాబట్టి కరివేపాకులో తడి లేకుండా చూసుకోండి. పచ్చి కరివేపాకు తింటే హెల్త్కి చాలా మంచిది. అలా తినలేరు కాబట్టి ఇలా కారం పొడి చేసి పిల్లలకు పెట్టండి. చాలా హెల్తీ, చాలా ఇష్టంగా కూడా తింటారు. కరివేపాకు బాగా ఫ్రై అవ్వాలి. చూడండి, కరివేపాకు అంతా ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. దాంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోండి. ధనియాలు కొంచెం చిటపటలాడాక దాంట్లోనే 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇవి రెండు బాగా ఫ్రై అవ్వాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత తెల్ల నువ్వులు వేసుకోండి. తెల్ల నువ్వులు చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఎండుమిర్చిని వేసుకోండి. ఇక్కడ నేను 20 వరకు ఎండుమిర్చి తీసుకున్నాను. మీరు కొంచెం కారం ఎక్కువగా తినేవారైతే ఇంకొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. ఎండుమిర్చి కొంచెం వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత దాంట్లోనే కొంచెం చింతపండు వేసుకోండి. ఇక్కడ నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకున్నాను. ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవన్నీ కొంచెం సేపు చల్లారాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మిశ్రమాన్నంతా ఆ మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. తర్వాత దాంట్లోనే సరిపడా పసుపు వేసుకోవాలి. ఇది ఒక 1 టేబుల్ స్పూన్ ఉంటుంది. అందులోనే తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇది ఒక 2 టేబుల్ స్పూన్లు ఉంటుంది. వీటన్నిటిని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చూడండి, కరివేపాకు కారం పొడి రెడీ అయిపోయింది. ఎంతో హెల్దీ రెసిపీ, మీరు తప్పక ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.